हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू विनी सिस्टर यूट्यूब चैनल। अंदर की श्रावण शुक्रवार शुभाकांक्षलंडी। मनमु अम्मवारिकी फॉक्सटेल मिलेट्स तोटी पायसम एला तैयार चेसुकोवालो तेलुसुकुंदामु। कोर्रलु मन शरीरानिकी आरोग्यानिकी चाला मंचिदंडी। डायबिटीस उन्नवाळ्ळु कूडा दीनिनी तिनवच्चु। ओके फ्रेंड्स, कोर्रल पायसम प्रिपेर चेयडानिकी एमेम इंग्रीडियंट्स कावालो, प्रासेस एला चेयालो तेलुसुकोपोये मुंदु मन चैनल ने एवरैना फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब मई चैनल, अलागे मी फ्रेंड्स की रिलेटिव्स की शेयर चेयंडी। ओके फ्रेंड्स, कोर्रल पायसम एला तैयार चेयालो तेलुसुकुंदामा। फ्रेंड्स, इप्पुडु कोर्रल पायसम प्रिपेर चेसुकोवडानिकि एमेम कावालो तेलुसुकुंदामु। 1 अवर् मुंदुगा नानबेट्टुन्न पेसरपप्पु, अलागे 5 to 6 अवर्स नानबेट्टुकुन्न कोर्रलु कावालंडि। కొర్రల తోటి ఏం ప్రిపేర్ చేయాలన్నా కానీ ముందు నానబెట్టుకోవాలండి। అలాగే మెత్తగా తురిమి పెట్టుకున్న బెల్లం, అలాగే ఫ్లేవర్ కోసం యాలకులు, అలాగే డ్రై ఫ్రూట్స్ అండి। మనం పాయసం ప్రిపేర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఉండవలసింది నెయ్యి అండి, అలాగే కాచి చల్లార్చుకున్న పాలు। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి బాండి పెట్టుకుందాము। అందులో 3 to 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి। నెయ్యి కొంచెం వేడి అయిన తర్వాత అందులో మనం పెసరపప్పులో నీళ్లు లేకుండా చేసి పెట్టుకోవాలండి। ఫిల్టర్ చేసి పెట్టుకొని అలా నీళ్లు పోయిన తర్వాత ఇది బాండిలో వేసుకొని లో ఫ్లేమ్ లో మనం ఫ్రై చేసుకోవాలన్నమాట। ఇలా చేసుకోవడం వల్ల పాయసం చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్। ఇలా 5 మినిట్స్ స్టిర్ చేస్తూ మనం పెసరపప్పుని వేయించుకుందాము। ఇలా 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత చూస్తున్నారు కదా కలర్ చేంజ్ అయిపోయింది। కొర్రలు కూడా వేసుకొని లో ఫ్లేమ్ లో వేయించుకుందామండి। ఇలా 2 టు 3 మినిట్స్ వేయించుకున్న తర్వాత అందులో మనం 1 కప్పు కొర్రలు కాని మనం పెసరపప్పు కాని తీసుకున్నాం కదా, దానికి 5 టు 6 కప్పులు మంచి నీళ్లు తీసుకోవాలండి। ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాయిల్ చేసుకోవాలన్నమాట। ఫ్రెండ్స్, ఈ కొర్రలు మన హెల్త్ కి చాలా మంచిదండి। డయాబెటిస్ ఉన్న వాళ్ళు డైట్ మెయింటైన్ చేయాలి అంటుంటారు కదా, ఈ కొర్రల తోటి డిఫరెంట్ డిఫరెంట్ గా ఐటమ్స్ చేసుకొని తింటూ ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి అన్నమాట। ఫ్రెండ్స్, ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న పాలు కూడా పోసుకొని మనం మీడియం ఫ్లేమ్ లో దీనిని ఉడికించుకుందాము। ఈ కొర్రలు పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి, చిన్న పిల్లలకు కూడా బాగా ఇష్టపడతారు। మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి। ఇలా దగ్గరికి పడుతుంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దానిలో ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లం కూడా వేసుకుందాము। బెల్లం వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు దీనిని ఉడికించుకుందాము। ఇది ఉడుకుతూ ఉంది కదా, దీనిలో ఇప్పుడు మనము ముందుగా దంచి పెట్టుకున్న యాలకుల పొడిని కూడా వేసుకుందామండి। యాలకులు వేసుకోవడం వల్ల పాయసం ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి। ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత అందులో మనం కొంచెం ముందుగానే కొబ్బరి తురిమి పెట్టుకుందామండి। ఇందులో వెండి కొబ్బరి వేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది, దీనిని కూడా ఇందులో వేసుకుందాం। ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాయసం ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాము। ఇది సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని ఇప్పుడు చిన్న బాండిని స్టవ్ మీద పెట్టుకొని 2 టు 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి। ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము। పాయసం తింటూ అందులో డ్రై ఫ్రూట్స్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్। ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా బ్రౌన్ కలర్ లోకి, గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేటట్లు వేయించుకొని ఈ పాయసంలో వేసుకుందాము। చూసారు కదా టేస్టీ టేస్టీ ఫాక్స్ టైల్ మిల్లెట్స్ తోటి పాయసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది। దీనిపైన కొంచెం కొబ్బరి కూడా వేసుకున్నాను। సో పాయసం రెడీ అయిపోయింది, వెరీ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్। టేస్టీ టేస్టీ హెల్దీ హెల్దీ ఫాక్స్టైల్ మిల్లెట్స్ తోటి పాయసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్। ఇప్పుడు ఈ పాయసంని నేను దేవుడికి నైవేద్యంగా పెడుతున్నాను। చూశారు కదా ఫ్రెండ్స్, ఫాక్స్టైల్ మిల్లెట్స్ తోటి పాయసం ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్। ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం విన్నీ సిస్టర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విన్నీ సిస్టర్ యూట్యూబ్ ఛానల్।